రోడ్డు పక్కన చెత్త కుండి వద్ద దేన స్థితిలో ఉన్న అనాథ వృద్ధురాలి గురించి తెలుసుకున్న వైసీపీ మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి శర్మిలారెడ్డి ఆ వృద్ధురాలికి తగిన చికిత్స చేయించి ఆశ్రయం కల్పించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి గుడి దగ్గర చెత్తకుండి పక్కన ఒక మహిళ దీన స్థితిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు వైసీపీ మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి శర్మిలారెడ్డికి తెలియపరచగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వృద్ధ మహిళను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ఎవరూ లేకపోవడంతో మున్సిపల్ మరియు శానిటేషన్ సిబ్బంది సహాయంతో సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స చేయించి అనంతరం ఆ వృద్ధురాలికి గౌతమి జీవకారుణ్య సంఘంలో తన వ్యక్తిగత హామీపై ఆశ్రయం కల్పించి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆ అవ్వకు తానున్నానంటూ ఏం కావలసినా తాను చూసుకుంటానని మేడపాటి శర్మిలారెడ్డి మాటలతో ఆ అవ్వ ముఖంలో చిరునవ్వులు విరబూశాయి. ఏం లేదండి, ఒక ముస్లాం అవ్వ రోడ్డు మీద పడిపోయి ఉంటే ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశాను. బాగానే మాట్లాడుతుంది, అన్ని బాగానే ఉంది. కొంచెం జాయిన్ చేసుకోండి, అవసరం అయితే నేను 9:30-10 ఆ టైంకి వస్తాను. ఏమైనా ఉంటే కనుక మాట్లాడదాం. ముందు ఇమీడియట్గా జాయిన్ చేసుకోండి, నేను ఆవిడకి బట్టలే కొని తెస్తాను. ఏం పర్వాలేదండి, జాయిన్ చేసుకోండి, నాది హామీ. ఈ ఓగారికి నేను చెప్పానని చెప్పి నేను 9:30కి నేను వస్తాను. మీకు ఏమున్నా, మీకు ఏమేమి ఫార్మాలిటీస్ ఏమైనా ఉన్నా నేను చూసి చేస్తాను. అది కాదండి, ఎక్కడైనా కేర్ టేకర్ అంటే ఏం లేదు. మరి దస్తావీధిలో అట్టా మరి వదిలేశారు. సో ఇప్పుడు బయట ఉంటే ఆవిడ చచ్చిపోతుంది. అందుకని తీసుకొని జాయిన్ చేసుకోండి. ఏదైనా ఉన్నా ఈవో గారు నేను వస్తాను 9:30కి. ఎన్ని గంటలకు వస్తారు ఈవో గారు? నేను 9:30-10 ఆ టైంకి వస్తాను. ఉండమనండి ఈవో గారు. ఒకసారి వస్తే ఈవో గారు ఈ నంబర్ నాదే కాల్ చేయమని. ఏమండి, ఆవిడ పేరు నర్సా అంటే ఇక్కడ ఎవరు ఆవిడ పేరు శ్యామలా చెప్తున్నాను. శ్యామ గారు ఇప్పుడు చూడండి బాగా. ఈ లోపల నేను నైటీ లేక కొని తీసుకొస్తున్నాడు. స్నానం చేసాం, నైట్ ఇస్తాను. నీకు కొత్త నైట్లు తెస్తాను. సరేనా, బాయ్.